హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఎట్ జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇదివరకే చెప్పినటువంటి ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్లోని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చాలామంది నాకైతే అడగడం జరిగిందండి. దానికి ఈరోజు సొల్యూషన్స్ ఇస్తూ అసలు ఏం చేయాలి అనేది నేనైతే చెప్పబోతున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్లో సొల్యూషన్స్ వచ్చేసి క్యాటర్పిల్లర్స్. యాక్చువల్గా ఏంటంటే క్యాటర్పిల్లర్లో మనం డైలీ వర్క్ చేసే ఇన్కమ్ అనేది మనకి క్యాటర్పిల్లర్ డిఎంఆర్లో వాలెట్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే చాలా రోజులుగా ఇది చాలామందికి యాడ్ అవ్వట్లేదు అనేసి అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నేను వర్క్ చేస్తున్నాను కానీ బట్ నా ఇన్కమ్ ఏమవుతుంది అని చెప్పేసి అయితే నన్ను క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా ఎవరైతే క్యాటర్పిల్లర్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఒకసారి క్యాటర్పిల్లర్ యాప్లోకి వెళ్దాము. ఒకసారి జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా కిందనే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, క్యాటర్పిల్లర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాం. క్యాటర్పిల్లర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం డైలీ టాస్క్ అనేది ఇక్కడ మనం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మన డైలీ టాస్క్ వెబ్లో 5 అండ్ అప్లికేషన్లో 15 చేస్తున్నాం. మనకి వాడు 6 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేసి మనకు కొత్తగా ఒక ఆప్షన్ అయితే తేడం జరిగిందండి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్లో కూడా వీళ్ళు మనకి అంటే యాడ్స్ వస్తుంటాయండి, మీకు దాని గురించి పట్టించుకోకండి. యాడ్ అనేది అయిపోయిన తర్వాత మీకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్లో మనకి స్పిన్ వీల్ ఇచ్చాడు. ఎవ్రీ వన్ అవర్కి కూడా మనకి ఒక 9 స్పిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే స్పిన్ వీల్ ఉంది కదా, ఈ స్పిన్ వీల్ ఎవ్రీ వన్ అవర్కి కూడా 9 స్పిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్పిన్ తిరిగేటప్పుడు వచ్చే పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే 5000 పాయింట్స్ అవుతాయో ఈ 5000 పాయింట్స్ని మనం రెడీమ్ చేసుకుంటే డైరెక్ట్గా డిఎంఆర్ వాలెట్లోకి వెళ్ళడం జరుగుతుందండి. అది అందరూ గమనించగలరండి. ఓకే, ఎవ్రీ వన్ అవర్కి కూడా ఈ వచ్చే టాస్క్లు మీరు కంప్లీట్ చేసినట్టయితే మంచి ఇన్కమ్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. డైలీ చేసే ఇన్కమ్ కన్నా ఈ ఇక్కడ చూసే మీరు వీడియోస్ నుంచి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్పిన్ వీల్ అయిపోయింది, ఇక్కడ వాచ్ వీడియో ఉంటుందండి. వాచ్ వీడియో మీద క్లిక్ చేసినట్టయితే ఈ వాచ్ వీడియో ద్వారా కూడా మీకు కొద్దిగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి నేను చూపిస్తానండి. వాచ్ వీడియో ద్వారా కూడా మనకి ఏంటంటే ప్రతి వాచ్ వీడియోకి కూడా వచ్చేసి మనకి 5 కాయిన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా పర్ డే వచ్చేసి అన్లిమిటెడ్ వీడియోస్ అనేవి మీరు చూడాల్సి ఉంటుంది. మీరు చూడడానికైతే ఇందులో అవకాశం ఉంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా మీరు రన్ చేసుకోవచ్చండి. ఎలా కదండి, ఈ అప్లికేషన్లో పర్ డే 50 రూపీస్ అయితే తీసుకున్న ప్లాన్ అయితే మీరు చేసుకోవచ్చండి. అయితే ఈ అప్లికేషన్లో నాకు అడిగేది ఏంటంటే మనం ఎర్న్ చేసిన ఇన్కమ్ యాక్చువల్గా ఎక్కడ చూపిస్తుంది, ఇక్కడ వీ వాలెట్లో చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ మాటమాటికి ఎలా వస్తుంటాయండి, బద్ద మరి పట్టించుకోవద్దు. ఒక 30 సెకండ్ యాడ్స్ కనుక మనం తప్పదు మరి చూడాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ వీ వాలెట్ని ఓపెన్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే వీ వాలెట్స్లో మనకి రెఫరెన్స్లో వచ్చే ఇన్కమ్ కానివ్వండి, లేదంటే ఇంకే విధంగా వచ్చే ఇన్కమ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది కదా. అయితే యాన్ క్లోజ్ చేసుకుందాం. ప్రతిదీ కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది మనం ఏ రోజు ఎర్న్ చేసిన ఇన్కమ్, రెఫరెన్స్ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ చూసుకునేది సెల్ఫ్గా వచ్చిన 6 రూపీస్, ఎవరి ద్వారా ఎంత వచ్చింది ఇన్కమ్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఈ ఇన్కమ్ వచ్చేసి మనకి డిఎంఆర్ వాలెట్లో చూపించడం జరుగుతుంది అనమాట. అయితే చాలామంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ డిఎంఆర్ వాలెట్లో వచ్చేసి మాకు ఇన్కమ్స్ అనేవి యాడింగ్ అవ్వట్లేదు సార్ అని అడుగుతున్నారన్నమాట. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే క్యాటర్పిల్లర్ యాప్లోకి మీరు వీ వాలెట్ కాకుండా వీ ఇన్కమ్ కాకుండా కొంచెం కిందకి వెళ్ళినట్టయితే వాలెట్ అని కనిపిస్తుంది. ఈ వాలెట్లో రెడ్ కలర్లో వీ వాలెట్ అని ఒక బటన్ కనిపిస్తుందండి. ఓకే, ఈ వీ వాలెట్ని ప్రతి ఒక్కరు ఈ వీ వాలెట్ని ఓపెన్ చేసుకుంటే మీరు అందరూ జాగ్రత్తగా గమనించగలరు, ఇక్కడ కొత్తగా ఆప్షన్ అనేది రావడం జరిగిందండి. ఈ కొత్తగా ఆప్షన్ ఏంటంటే వీ వాలెట్ షాపింగ్ వాలెట్ ఉంటుందండి, రీఛార్జ్ వాలెట్ ఉంటుందండి, నెక్స్ట్ వచ్చేసి రెడీమ్ టు వాలెట్. ఈ రెడీమ్ టు వాలెట్ అనేది మీరు డైలీ ఎర్న్ చేసి ఇన్కమ్ ఇక్కడ యాడ్ అవుతుందండి. ఇది అందరికీ యాడ్ అవ్వదు, ఎవరికి యాడ్ అవుతుందని నేను చెప్తాను, ఒకసారి చూడండి. అయితే ఈ రెడీమ్ టు వాలెట్లో ఈ మనీ యాడ్ అయిన దాన్ని మనం డిఎంఆర్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదేంటి, డిఎంఆర్ వాలెట్లో ఉన్నది ట్రాన్స్ఫర్ మనీ టు బ్యాంక్ అని ఉన్నది కదా, ఇది మన డిఎంఆర్ వాలెట్లో ఉంది. ఇక్కడ రెడీమ్ టు వాలెట్, ఈ రెడీమ్ టు వాలెట్ అనే బటన్ ఎవరికి వస్తుందంటే ప్రీమియం మెంబర్స్కి వస్తుందండి. ప్రీమియం మెంబర్కి, స్టార్ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే వస్తుంది. అసలు ప్రీమియం మెంబర్ అంటే ఏంటి, స్టార్ ప్రీమియం మెంబర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం మనం. ఒకసారి బ్యాక్ వద్దామండి. ఇక్కడ 3 లైన్స్ని ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రీమియం అండ్ నార్మల్ అంటుందండి. న్యూగా జాయిన్ అయ్యి ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేని వాళ్ళు నార్మల్ ప్లాన్లో ఉంటారండి. ఎవరైతే కనీసం ఒక పేమెంట్ తీసుకొని ఉంటారో వాళ్ళు ప్రీమియం మెంబర్షిప్లకు వస్తారండి. ఈ ప్రీమియం మెంబర్షిప్కి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ బటన్ అనేది వస్తుందండి, రెడీమ్ టు వాలెట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అయితే ఈ రెడీమ్ టు వాలెట్ ఇన్కమ్ అనేది మనకి ఎలా వచ్చింది కూడా ఇక్కడ మేము చెక్ చేసుకోవచ్చు అనమాట వీ వాలెట్ ద్వారా. అయితే దీన్ని ఎలా రెడీమ్ చేయాలి, డిఎంఆర్ వాలెట్ చూసినట్టయితే మనకి 37 రూపీస్ ఉంది. 35 రూపీస్ అని 35.39 పైసా అనేది మనకి
ఈ రెడీమ్ టు వాలెట్లో ఉందండి. ఈ రెడీమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి టూ ఆప్షన్స్ వస్తాయి, జాగ్రత్తగా గమనించగలరు. ట్రాన్స్ఫర్ టు రీఛార్జ్ వాలెట్, ట్రాన్స్ఫర్ టు పేఅవుట్ వాలెట్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రీఛార్జ్ వాలెట్ ఉంది కదా, ఏమంటే రీఛార్జ్ వాలెట్లో కావాలా లేదంటే పేఅవుట్ చూసారు కదా, ఇక్కడ పేఅవుట్ వాలెట్ ఉంది, పేఅవుట్ వాలెట్లో కావాలని అడగడం జరుగుతుంది. మనకి పేఅవుట్ వాలెట్ కావాలి కనుక సెలెక్ట్ చేసుకుని దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకే చేసినప్పుడు ఒక యాడ్ అయితే వస్తుందండి, ఒక 30 సెకండ్ యాడ్ అయితే ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది, దాన్ని వాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఈ 30 సెకండ్స్ యాడ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి, ఇక్కడ 10% ఆఫ్ క్రెడిటబుల్ అమౌంట్ అని ఉందన్నమాట. ఈ పర్సంటేజ్ అమౌంట్ అనేది కంపెనీ తీసుకుంటుంది అనమాట. అలా తీసుకోకుండా ఉండాలంటే ఇక్కడ గమనించినట్టయితే ప్లస్ మార్క్ అండ్ మైనస్ మార్క్ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయండి మీకు. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లస్ అనే బటన్ ఉంది కదా, దీన్ని 100కి తీసుకెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ చూసారు కదా ప్లస్ మైనస్ ఆప్షన్ ఉంది, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి 100కి తీసుకెళ్ళిపోతే పైన వాలెట్లో ఎంత అమౌంట్ ఉందో కింద కూడా అంత అమౌంట్ వస్తుందండి. దాన్ని వెంటనే మీరు సబ్మిట్ మీద ఓకే చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని సబ్మిట్ మీద చేసిన వెంటనే ఈ ఇన్కమ్ అనేది మీ యొక్క రెడీమ్ వాలెట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూసారు కదా ఇక్కడ ఇందాక 37 రూపీస్ ఉండేది, 35 కలిసి మొత్తం 72 రూపీస్ ఓపెన్ అయ్యి మనకి యాడ్ అవ్వడం జరిగిందండి. కావాలంటే డిఎంఆర్ వాలెట్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా డిఎంఆర్ వాలెట్లో కూడా అమౌంట్ అనేది యాడ్ అయిపోవడం జరిగిందండి. ఓకే, ఈ విధంగా మీరు క్యాటర్పిల్లర్లో ఎర్న్ చేసే ఇన్కమ్ని మన డిఎంఆర్ వాలెట్కనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇంకో విషయం గమనించగలరండి, ఇందులో ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 105 నుంచి 5000 వరకు ఎంతైనా తీసుకోవచ్చండి. తర్వాత ప్రీమియం మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 1000 రూపీస్ అనేది రిడీమ్ చేయడానికి అయితే ఇందులో ఆప్షన్ అనేది వీళ్ళిచ్చారండి. 1000 రూపీస్ ఇన్కమ్ అయిన తర్వాత మాత్రమే దీన్ని మీరు రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది, క్యాటర్పిల్లర్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేను చేయడం జరిగిందండి. మీరు క్యాటర్పిల్లర్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు ప్రాబ్లం ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ దొరికింది అయితే, మీకు సొల్యూషన్ దొరికినట్టయితే అది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో మీద గుడ్ ఆర్ బ్యాడ్ మీరు కామెంట్ అయితే ఇవ్వదలుచుకోండి. నేనైతే ఫ్యూచర్లో అయితే మంచి మంచి గివ్వేస్ పెట్టాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి ఇన్కమ్స్ గురించి, ఎర్నింగ్స్ గురించి సంబంధించిన వెబ్సైట్ గురించి కానీ, అప్లికేషన్ గురించి కానీ నేనైతే వీడియోస్ చేస్తానండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుందని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.